ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏమిటో చెప్పలేమని కేంద్రం చేసిన ప్రకటనపై అమరావతి రైతులు భగ్గుమంటున్నారు. రాజధాని ప్రాంతంలోని గుంటూరు విజయవాడ డ్రైనేజీల అభివృద్ధికి 1000 కోట్లు ఇచ్చామని సామాజిక కార్యకర్త చైతన్య కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ సమాధానం ఇచ్చింది. కేంద్రం సమాధానంపై అమరావతి రైతులు భగ్గుమంటున్నారు. 550 రోజులుగా జరుగుతున్న అమరావతి ఉద్యమంపై మా ప్రతినిధి సత్య గ్రౌండ్ రిపోర్ట్. కేంద్ర ప్రభుత్వం ఒక మిథ్య అని గతంలో ఎందరో నాయకులు చెప్పారు. అలాగే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అమరావతి ఒక మిథ్య అన్నట్టు సమాధానం ఇచ్చింది. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానియా కాదా, అసలు ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఉందా లేదా అనే కొన్ని సంశయాలు ఒక వ్యక్తికి వచ్చాయి. చైతన్య కుమార్ రెడ్డి అనే వ్యక్తి అమరావతి పైన, ఆంధ్రప్రదేశ్ రాజధానిపైన తనకున్న అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి ప్రధాని కార్యాలయానికి ఆర్టీఐ కింద ఒక లేఖను అప్లై చేయడంతో అసలు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటో తమకు తెలియదని పట్టణాభివృద్ధి శాఖ సమాధానం ఇచ్చింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఈ విధంగా ఎందుకు సమాధానం ఇచ్చింది? 550 రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం అమరావతి ప్రాంత రైతులు చేస్తున్న ఉద్యమాన్ని కనీసం కేంద్ర ప్రభుత్వం గుర్తించడం లేదా? అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు పదే పదే విశాఖకు రాజధాని తరలిస్తామని చెప్పడాన్ని ఎలా చూడాలి? విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయడం అంటే అమరావతిని పూర్తిగా నిర్వీర్యం చేయడం కాదా అనే ఈ అంశాలన్నిటిపైన రాష్ట్ర రాజధాని ప్రాంతంలోని ముఖ్యంగా తుళ్ళూరు అతిపెద్ద గ్రామం అమరావతిలో ఆ తుళ్ళూరు గ్రామ మహిళా రైతులు రైతాంగం ప్రస్తుతం అంతా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పండి, ఈరోజు చైతన్య రెడ్డి అనే వ్యక్తి ఏదైతే ఆర్టీఐ ద్వారా అప్లై చేశారు ప్రధానమంత్రి కార్యాలయానికి, కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాజధాని తెలియదని చెబుతుంది, ఒక బాధ్యత గల కేంద్ర ప్రభుత్వం అలా చెప్పొచ్చా? బాధ్యత అనేది ఉంటే చెప్పకూడదు, అది బాధ్యతగా ఉన్నారో లేదో అనేది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని తెలియదు అన్నప్పుడు మరి శంకుస్థాపన దేనికి చేశారు అనేది మా ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనే కదా ప్రధానమంత్రి సాక్షాత్తు ఇక్కడికి వచ్చి శంకుస్థాపన చేసింది, మరి ఈరోజు మాకు తెలియదంటాం, మరి అది ఎంతవరకు సబబో? మరి ఇది మాట తప్పటం, వీటినే అనుసరిస్తున్నారేమో వారు కూడా, కింది వారి నుంచి పైవారి దాకా. ఈ యొక్క ఏదైతే అమరావతి రాజధాని శంకుస్థాపన జరిపారో దానిని కాదని వీరు నిర్ణయం తీసుకున్నారో, ఏ మాట చెప్పి మీరు ప్రభుత్వం ఎస్టాబ్లిష్మెంట్ కావడానికి వాడుకున్నారు అమరావతి రాజధాని అనే మాట? అమరావతిలోనే ఉంటాం, ఇక్కడే ఇళ్ళు కూడా కట్టుకుంటున్నాం అని మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలు అందరూ ఏం చెప్పారో ఇప్పుడు చెప్తుంది ఏంటో ప్రజలందరూ కూడా వాస్తవాలు గ్రహిస్తారు. ఇక్కడ చెప్పింది ఏం చేయలేనప్పుడు ఇంకెక్కడైనా మీరు చేయగలిగింది ఏముంది? ఏమీ ఉండదు. మా ఓపిక ఉన్నంత వరకు కాదు సార్, మా ఊపిరి ఉన్నంత వరకు కూడా అమరావతి రాజధానిగా ప్రకటించే వరకు మేము ఉద్యమిస్తాం, అమరావతిని సాధించుకొని తీరతాం. జై అమరావతి, జయ హో అమరావతి. మీరు చెప్పండి, కేంద్ర ప్రభుత్వం సమాధానం చూస్తే మీకేమనిపించింది? ఇదే సమయంలో రోజుకో ప్రకటన రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చేస్తున్నారు, విశాఖలో కాపులపాడులో రాజధాని వస్తుందని, కాసేపు తొట్లకొండలో గెస్ట్ హౌస్లు నిర్మిస్తున్నామని ఇలా రోజుకో ప్రకటన చేస్తున్నారు. మంత్రులు కూడా ఈ ప్రాంతాన్ని శాస్త్రీయంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఇక్కడికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వస్తుందని చెబుతున్నారు. ఏమంటారు దీని మీద? అసలు జగన్మోహన్ రెడ్డి గారు, మాకు ఆశ్చర్యంగా ఉంది, ఎందుకంటే పాదయాత్రలో రైతుల్ని బాగు చేస్తాం, రైతుల రాజ్యం అని వచ్చి రైతులను నట్టేటు ముంచిన ప్రభుత్వం ఈ వైసీపీ గవర్నమెంట్. ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో 3 ప్రాంతాల్లో విద్వేషాలు రెచ్చగొట్టకూడదు, ప్రాంతాల్లో అన్నదమ్ముల్లో కలిసి ఉండాలని చెప్పి ఆ రోజు అమరావతిని ఏకైక రాజధాని అమరావతి అని ప్రకటించి ఈ 13 జిల్లాలు బాగుండాలని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారే ఈ రోజు 2013లో అధికారం ఎక్కిన తర్వాత, గడ్డ ఎక్కిన తర్వాత రాజధాని ఇది కాదు, అమరావతి కాదు, విశాఖపట్నం రాజధాని అని ఒక రాజధాని, కర్నూలు ఒక రాజధాని, అమరావతి ఒక రాజధాని, 3 రాజధానులని చూతా. అసలు ఈ దేశంలో 3 రాజధానులు అనే పదం అనేది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు, కానీ ఈ దేశంలో ఇంకెక్కడ 3 రాజధానులు అనే పదమే లేదు. ఎందుకంటే అసలు కేంద్ర గవర్నమెంట్ కూడా మాకు అర్థం కావట్లేదు. ఇవాళ కేంద్ర గవర్నమెంట్ ఒక చైతన్య రెడ్డి సామాజిక కార్యకర్త అసలు రాజధాని ఏది అని ఒక క్వశ్చను కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే కేంద్ర ప్రభుత్వం అసలు విచిత్రమైన సమాధానం చెప్పింది. ఎందుకంటే అమరావతి రాజధాని అనేది మాకు తెలియదు అంటున్నారు. ఎందుకు అమరావతి రాజధాని తెలియదని కేంద్ర మ్యాప్లో ఎట్టా పెట్టారు మీరు? అమరావతి రాజధాని మ్యాప్లో పెట్టారు మీరు? అసలు ఆ రోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు బక్కాడించి కేంద్ర పార్లమెంట్లో ఈరోజు మేము మ్యాప్లో అమరావతి రాజధాని పెట్టి అని పెట్టి, అలాగే సిబిఎస్ సిలబస్లో 2వ తరగతి బుక్లో
అమరావతి రాజధాని అనే పాయింట్ వాళ్ళు బుక్ లో యాడ్ చేశారు. సర్వే ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారం అమరావతి రాజధానిగా మ్యాప్‌లో గుర్తించారని మీరు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా అప్పుడు చెప్పింది. మళ్ళీ ఇప్పుడు ఎందుకు చెప్పడం లేదంటారు? ఇది ఒక రాష్ట్ర గవర్నమెంట్ అటు కేంద్ర గవర్నమెంట్ ఆడుతున్న జనాల మీద ఆడుతున్న మైండ్ గేమ్. ఎందుకంటే ఆ రోజు విజయవాడ గుంటూరు నగరపాలక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ 1000 కోట్లు అలాగే 1500 కోట్లు రాజధానికి ఇచ్చాము అని చెప్పి 2500 కోట్లు ఇచ్చామని ఆ రోజు కేంద్ర గవర్నమెంట్ గాని పట్టణాభిషేక మంత్రి గారి ఆ రోజు ఉన్న ఆర్థిక మంత్రి పార్లమెంట్ లో చెప్పారు. అలాంటి పార్లమెంట్ ఒక దేవస్థానమైన పార్లమెంట్ కే చెప్పిన మాటకే విలువ లేకపోతే ఇక ప్రజలు ఏ మాట నమ్మాలో మాకు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల 30 కోట్ల మంది ప్రజల లక్ష మంది ప్రజలు మాకు అర్థం కావట్లా. ఇప్పటికైనా కేంద్ర గవర్నమెంట్ కానీ ఈ రాష్ట్ర గవర్నమెంట్ కానీ వాళ్ళు చెప్పే నమ్మకమైన నైవంచిక మాటలు మాట్లాడకుండా ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమరావతిని ఏకైక రాజధాని కొనసాగించి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రథమ జిల్లాల అభివృద్ధిని ఒక అభివృద్ధి పదంలో నడిపించి ఈ రాష్ట్రాన్ని కానీ దేశానికి కానీ ఉపయోగపడేటట్టు చేయాలని అటు ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారికి ఇలా ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ పరిపాలిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఈ తుళ్ళూరు శిబిరం నుంచి మనకు విన్నవించుకుంటున్నాం. దళిత మహిళా రైతులు కూడా కొంతమంది ఉన్నారు అమ్మ. 550 రోజులైంది మీరు దీక్షలు ప్రారంభించి. ఈ రోజుకు కూడా అసైన్డ్ రైతులకు కౌలు వేయలేదు. ఇదే సమయంలో ఒకవైపు మంత్రులందరూ కూడా విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయిపోతుందని చెబుతున్నారు. ఇదే సమయంలో సీఎం ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి పేదల యొక్క ఇళ్లను తొలగించేస్తున్నాం ముఖ్యమంత్రి సెక్యూరిటీ కారణంగా అంటున్నారు. వైజాగ్ వెళ్ళిపోయే సీఎం గారి ఇంటి చుట్టూ పేదల ఇళ్ళు ఎందుకు తొలగిస్తున్నారు అనుకుంటున్నారు? మీరు చెప్పిన మీరు అడిగిన ప్రశ్నలోనే సమాధానం ఉందండి. నిజానికి దళిత పక్షపాతలు దళితులకు పెద్దపీట వేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. దళిత అధికారంలోకి రాకముందు ఈ అసైన్డ్ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫుల్ ప్యాకేజ్ అంటే 1450 గజాల ప్యాకేజీ ఇస్తామని చెప్పి నమ్మించారు. 2500 రూపాయలు చేస్తామని చెప్పి నమ్మించి అధికారంలోకి వచ్చారు. ముఖ్యంగా ఇక్కడ దళిత నియోజకవర్గంలోని రాజధాని 4 దళిత నియోజకవర్గాల మధ్య ఉన్నటువంటి ఈ రాజధాని తీసుకెళ్తే ముఖ్యంగా ఎఫెక్ట్ అయ్యేది ఇక్కడ ఇబ్బందుల పాలయ్యేది దళితులే. అదే ఇక్కడ ఉన్నటువంటి అమరావతి కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఆపేశారో వాటి వల్ల కూడా ఇబ్బందులకు గురయ్యేది, జీవనోపాధి లేక ఇబ్బందులకు గురయ్యేది కూడా దళితులే. దీన్ని బట్టి మీకు అందరికీ క్లియర్గా అర్థమై ఉంటుంది, దళితులు ఆర్థికంగా ఎదగకూడదు, దళితులు ఎప్పటికీ కూడా ఓటు బ్యాంకులాగే మిగిలిపోవాలి. కాబట్టే దళితుల మధ్య ఉన్నటువంటి దళిత రాజధాని విశాఖపట్నం తీసుకెళ్తున్నారు. నిజానికి వాళ్ళు అన్నటువంటి కమ్మరావతి అయితే కమ్మ వాళ్ళు ఎక్కువగా ఉన్న కమ్మ నియోజకవర్గం ఏది ఉందో అక్కడ పెట్టాలి. కానీ గత గవర్నమెంట్ అచ్చేయలేదు. అణగారిన వర్గాలు, బడుగు బలహీన వర్గాలు ఎక్కడైతే ఉన్నారో ఆ ప్రదేశాన్ని ఎంచుకొని అన్ని విధాలు అనుకూలంగా ఉందని చెప్పి ఇక్కడ దళిత రాజధానిగా సెలెక్ట్ చేయడం జరిగింది. అయితే ఈ గవర్నమెంట్ ఇన్ని మాటలు చెప్పి నమ్మించి మోసం చేసిందని నేను అంటాను. ఎందుకంటే వచ్చిన దగ్గర నుండి ఈ రోజు వరకు దళితులకు కౌలు వేయలేదు. దళితులు అంటే అసైన్డ్ వాళ్ళు, వీళ్ళు ఇచ్చిన ప్యాకేజీ సంగతి దేవుడెరుగు, ఉన్న వాళ్ళకి కౌళ్ళు అనేది వేయలేదు. ఆ 2500 పెన్షన్ వస్తేనే వీళ్ళకి జీవనోపాధి. ఎలాగో ఎటు వీళ్ళు కన్స్ట్రక్షన్స్ ఆపేశారు, పనులు లేవు. ఆ 2500 కూడా రాకుండా 4 నెలలకు ఒక్కసారి అది కూడా మేము రోడ్డు ఎక్కితే తప్ప వాళ్ళకి ఆ 2500 పెన్షన్ ఇట్లా. ఒక పక్క ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు చెప్తారు మేము 5000 రూపాయలు వేస్తున్నామని చెప్తారు. నిజానికి ఒక ప్రజాప్రతినిధులు అయ్యండి, సిగ్గుతో తలదించుకుంటున్నానండి ఈ రోజు ఉన్నటువంటి రాజకీయ నాయకులను, ఈ అధికార పార్టీ నాయకులను చూసి నేను. ఎందుకంటే ఏదైనా ఒక ప్రజాప్రతినిధి మాట్లాడే మాట కనీసం విలువ ఉంటుంది. అలాంటిది అబద్ధాలు అవాస్తవాలు మాత్రమే మాట్లాడడానికి ప్రజాప్రతినిధుల అధికార పార్టీ నాయకుల అని అన్నట్లుగా ప్రజెంట్ కొనసాగుతుంది. అది ఒక అమరావతి విషయంలోనే కాదు, ప్రతి ఒక్క విషయంలో నిన్నటికి నిన్న కౌళ్ళు వేశామన్నారు. వాస్తవానికి జీవో మాత్రమే పాస్ చేశారు. మాకు కౌళ్ళు వచ్చేది ఎప్పటికో తెలియదు, 4 రోజులు అంటున్నారు, అది ఎప్పటికొస్తుందో తెలియదు. కాబట్టి అవాస్తవాలు ప్రజల సమస్యలు పట్టించుకోకుండా అవాస్తవాలు చెప్పి ప్రజల్ని నమ్మించడానికి మాత్రమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి దళితుల విషయంలో పక్షపాతం నేను అని చెప్పి నమ్మించినటువంటి ఈ ప్రభుత్వాన్ని దళిత వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పి నేను చెప్తాను. ఎందుకంటే దళిత డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగాడని చెప్పి అతన్ని నడి రోడ్డు మీద బట్టలోడదీసి కొట్టి మా పిచ్చివాడని చెప్పి ముద్ర వేస్తే మానసికంగా తట్టుకోలేక గుండె ఆగిపోయి చనిపోయాడు. దీనికి సమాధానం ఎవరు చెప్తారండి? ఈ గవర్నమెంట్ చేసిన హత్య అది. అలాగే ఇక్కడ 170 మంది రైతులు చనిపోయారు, రైతు పక్షపాతం చెప్పుకుంటున్నారు. 170 మంది రైతులు చనిపోయారు వీళ్ళు చేసినటువంటి మూర్ఖపు ప్రకటనకి, వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం చేసినటువంటి ప్రకటనకి, 3 రాజధానులను ప్రకటించిన ప్రకటనకి, 170 మంది ప్రాణాలకి ఎవరు బాధ్యులు? కేవలం దళితులని రైతులని మహిళల్ని వంచారు, వంచే అధికారంలోకి వచ్చారు.
ఇప్పటికే వంచన గురవుతూనే ఉన్నాము మహిళలు కన్నీరు పెట్టిన వాస్తవానికి మహిళలను గౌరవించాలంటారు కానీ మహిళలను కన్నీరు పెట్టి రోడ్ల మీదకి లాగి వాళ్ళని అవమానాలు పాలు చేసినటువంటి ఘనత ఈ ప్రభుత్వంది అలాగే దళితులకు సంకెళ్ళు వేసినటువంటి ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వమే దళితుల మీదే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వమే కాబట్టి దళితుల మీద ఇప్పటికైనా సరే వాళ్ళు స్పందించి వాళ్ళకి రావాల్సినటువంటి కౌళ్ళు వేయకపోతే రాజకీయ నిరుద్యోగం ప్రసాదిస్తామని చెప్పి ఒక దళిత మహిళా రైతుగా నేను తెలియజేస్తున్నానండి మా చెప్పండి 550 రోజులుగా దేశంలో ధర్నాలు చేస్తున్నారు కనిపించిన రాయి రప్పలకు కూడా మొక్కుతున్నారు న్యాయదేవత కూడా ఈ రోజు కూడా శిబిరంలో ఉంచి పూజలు చేస్తున్నారు ఏం చెబుతారు ప్రభుత్వం ఏమైనా స్పందిస్తుంది అనుకుంటున్నారా మీరు సేవ అమరావతి సేవ ఆంధ్రప్రదేశ్ ఇందాక మీరు చెప్పినట్లుగా కేంద్ర పెద్ద అయ్యుండి ఆ రోజున అమరావతి రాజధాని శంకుస్థాపనకు వచ్చి సాక్షాత్తు అంత పెద్ద సభలో తను మాట్లాడుతూ ఢిల్లీని తలదన్నే రాజధాని అవుతుందని చెప్పి పుణ్యస్థలాల నుంచి నదీ జలాన్ని మట్టిని తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి అందరికీ పెద్ద తండ్రి లాంటి వాడు ప్రధానమంత్రి గారు సాక్షాత్తు చెప్పిన మాటను కూడా ఈరోజు నిర్లక్ష్యం చేస్తూ ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రాజధాని ఏది అంటే ఏది చెప్పలేని అయోమయ స్థితిలో ఉండిపోయారు సాక్షాత్తు కేంద్ర పట్టణ శాఖ ఈ రకంగా ఏం చేయలేక ఏమీ మాట్లాడలేక దానికి ఆన్సర్ కూడా చేయలేక చేస్తుంటే ఈ రోజున మా పరిస్థితి ఏంటనే మేమంతా అయోమయంలో అల్లాడిపోతూ ఉన్నా కూడా ఒక తన కింద ఉన్నటువంటి కింద స్థాయిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా తను చెప్తే అవుతుంది పనులు కానీ ఈ రకంగా అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కలిసి ఇలాంటి జగన్నాటకాలు ఎందుకు చేస్తున్నారో ఇలా రైతుల్ని ఎందుకు బలి చేస్తున్నారో కూడా మాకు అయోమయం కాక అర్థం కాని స్థితిలో ఉన్నాం మరి ఆ రోజు ఢిల్లీని తలదన్నే రాజధాని చేస్తామని చెప్పి ఈ రోజు ఎందుకు మాట్లాడకుండా మౌనంగా ఉన్నారో మరి ఇంతమంది తెలుగింటి ఆడపడుచులు ఏ రోజు కూడా ఏ ప్రభుత్వంలో చూడలేదండి ఇంతమంది వచ్చి ఈ రకంగా ధర్నాలు చేయటం బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని ఆ రోజు అమరావతి రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చాము మరి రేపు మా బిడ్డల భవిష్యత్తు ఏంటని అగమ్యగోచరంగా అర్థం కాని అయోమయ స్థితిలో ఉండి మా హక్కులను మేము కాపాడుకోవాలని చెప్పి ఇన్ని రోజులుగా రోడ్డెక్కి నిరసన తెలియజేస్తూ ఉన్నాం మరి అలాంటి మహిళలు కూడా వీళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు ప్రభుత్వ ప్రజాప్రతినిధులు వచ్చి మా సమస్యలు పట్టించుకోరు వారు ఏ రకంగానూ స్పందించరు పైపెచ్చు అడుగడుగున పోలీసుల ఆంక్షలు అరెస్టులు ఇష్టం వచ్చినట్టు అసభ్య పదజాలంతో మాటలు వీళ్ళని అనుకుంటే మంత్రులు కూడా సేమ్ ఇదే ప్రవర్తన మరి ఎందుకు ఇలాంటి చేస్తున్నారు ఆ రోజున మీరు ఇచ్చిన మాటలన్నీ ఏమైపోయి గద్దెనెక్కగానే మీ మాటలన్నీ ఇదైపోయినాయా అబద్ధాలు అయిపోయినాయా ఎందుకు చేస్తున్నారు ఏదైనా ఒక నమ్మకాన్ని ఇచ్చినప్పుడు ఆ నమ్మకాన్ని నిలబెట్టాలి ప్రభుత్వం అన్నది మరి అలాంటి చెయ్యొచ్చు ఎవరికైనా ఉంటుందండి తినాలని చెప్పి స్వార్థంతో తినండి ఒక పావులంతు తినండి మిగతా అంతా ఏం చేస్తున్నారు మొత్తం దోచుకోవాలనుకోవడం చాలా అమానుష్యం అసలు కాబట్టి ఇంత జరుగుతున్నా కూడా కేంద్ర ప్రభుత్వం కూడా మౌనంగా ఉండడం అనేది మాకు చాలా బాధాకరమైనటువంటి విషయం అలాగే ప్రభుత్వం ఇప్పటికైనా తెలుసుకోవాలి 550 రోజులకి ఎంతో శాంతియుతంగా పోరాటం చేస్తున్నాం మా సహనాన్ని పరీక్షిస్తున్నారు ఎన్నో ఇబ్బందులతో ఆర్థికంగా ఇబ్బందులు కరోనా టైం అని కూడా లెక్క చేయకుండా ప్రాణానికి సైతం లెక్క చేయకుండా మేము చేస్తున్నాము మొదట్లో మంత్రులు చెప్తూ ఉన్నారు అమరావతి శ్మశానం అని చెప్పి కొంతమంది బాధ్యత గల పదవుల్లో ఉన్న వాళ్ళు ఇది ఎడారి ప్రాంతం అన్నారు ఇప్పుడేం విశాఖపట్నంలో రాజధాని వచ్చేస్తుంది అంటున్నారు అంటే మొదట్లో అన్న మాటలను తర్వాత వెనక్కి తీసుకోలేదు అదే సమయంలో విశాఖపట్నం మాత్రం రాజధాని రేపు వచ్చేస్తుంది మాపు వచ్చేస్తుంది దీన్ని ఎలా చూస్తారు నిజంగా కడుపుకు అన్నం తినే వాళ్ళైతే వ్యవసాయం విలువ తెలిసిన వాళ్ళైతే భూమి విలువ ముఖ్యంగా కన్న తల లాంటి నేల తల్లి యొక్క విలువ తెలిసిన వాళ్ళైతే ఆ రకంగా మాట్లాడరండి పచ్చటి నేల తల్లిని పట్టుకొని ఆ రకంగా అంటానికి వాళ్ళకి మాటలు ఎలా వచ్చింది ఆ నోరు ఎలా వచ్చిందో కూడా మాకైతే అర్థం కావట్లేదు మా నేల తల్లిని పట్టుకొని శ్మశానం ఎడారని మాట్లాడారు మరి అలాంటి శ్మశానంలోనే ఎడారిలోనే ఇన్నాళ్ళు పరిపాలన కొనసాగిస్తూనే ఉన్నారు ఇప్పటికీ అసెంబ్లీలో వచ్చి కూర్చుంటారు కదండి ఆ శ్మశానంలోనే కూర్చుంటున్నారా మరి ఏ సమాధుల మీద కూర్చుని పరిపాలన కొనసాగిస్తున్నారా కడుపుకు అన్నం తింటున్నారు ఇంకేం తింటున్నారో మాకైతే అర్థం కావటం లేదు ఎన్నెన్ని మాటలు మాట్లాడుతున్నారు ఇప్పటికీ కూడా ఇంకా తరలిస్తాం అని అంటున్నారు ఎందుకు తరలిస్తారు ఏ హక్కు ఉందని తరలిస్తారు ఇక్కడ సిఆర్డిఏ చట్టాన్ని మధ్యలో పెట్టి మేము ఆ రోజున భూములు ఇచ్చాము మీ రకంగా మీరు మీ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి మీ టాపిక్ డైవర్ట్ చేయడానికి అమరావతి రాజధాని ప్రస్తావన తీసుకొచ్చి ఈ అక్కడ ఉన్నటువంటి రైతులందరిలో ఒక భయాందోళనకు గురిచేయాలని ఆ వేదంతో వీళ్ళు చనిపోయినా పర్వాలేదు చనిపోయినా కూడా వాళ్ళకేం పట్టట్లేదు ఈ రకం 170 మంది చనిపోతే కనీస స్పందన లేదు ఆ ఓట్లు అడుక్కోవడానికైతే వీధి తిరుగుతారు కానీ ఇంతమంది ప్రజలు ఈ రకంగా మనం తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ప్రజలందరూ ఇదవుతున్నారు మనం మంచిగా ఉండాలి మంచి పరిపాలన చేయాలని మీకు లేదు మరి అలాంటప్పుడు ఈ ప్రజలు మీకు ఎందుకు ఇంకా నమ్ముతారు ప్రజలను నమ్మలేని పరిస్థితులకు మీరు నెట్టేస్తున్నారు ఇకనైనా మీరు ప్రజలకు అనుకూలంగా ఉండి మంచి మంచి పనులు చేస్తే
మిమ్మల్ని ఆరాధిస్తారు కానీ లేదంటే మాత్రం మిమ్మల్ని ఒక దొంగగానే చూస్తారండి ఎప్పటికీ కూడా అసలు ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఉందో లేదో తెలియదని కేంద్రం సమాధానం చెప్పడాన్ని ఎలా చూస్తారు ఆ రోజు మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేశారు ఆ రోజు శంకుస్థాపన చేసిన ఆయనకి ఇది రాజధాని ఏదో తెలియపోయింది ఆ నాటి ముఖ్యమంత్రి ఇప్పుడు లేకపోవచ్చు ఈనాడు మీరు ప్రధానమంత్రిగా ఉన్నారు ఉండి కూడా మీరు ఇలా ఈ విధంగా చేస్తున్నారంటే ఇప్పుడు మీకు కూడా విలువ లేనట్టే కదండి ప్రధానమంత్రి అయ్యుండి ఆ రోజు శంకుస్థాపన చేశారు ఆ చేసి కూడా ఇప్పటికీ మమ్మల్ని ఇంత అంతమంది వచ్చి ఆ రోజు పెద్దలందరూ వచ్చి ఇది రాజధాని మీరు బాగా భూమి ఇచ్చారని చెప్పి ఆ రోజు సత్కరించారు ఈరోజు ఇంకా బాగా చెప్పులతో సత్కరిస్తున్నట్టు లాఠీలతో అందరు లాఠీలతో కొడుతున్నారు కానీ నిజంగా చెప్తున్నాను తరతరాలుగా ఉన్న భూమి మా పిల్లలకి ఇద్దాం అనుకుంటాం కానీ ఇలా రాష్ట్రం కోసం ఇవ్వాలని ఎవరు అనుకోరు కానీ ఏం చెప్పారు రాష్ట్రం కోసం ప్లస్ 13 జిల్లాల నుంచి వ్యతిరేకత రాలేదు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు ఉన్నావు నువ్వు ఉన్నప్పుడు నువ్వు చెప్పాలి కదా నీకు ఇష్టం లేనప్పుడు అసెంబ్లీ నుంచి నువ్వు వెళ్ళిపోవచ్చు కదండి అసెంబ్లీ నుంచి మాకు ఈ రాజధాని ఇష్టం లేదు అన్నట్టయితే మేము ఇంత ఇట్లా భూమి ఇచ్చే వాళ్ళం కాదు ప్రభుత్వాన్ని నమ్మి మేము భూములు ఇస్తే మీ రాజకీయ క్రీడ కోసం మా రైతు ఇచ్చిన భూమి ఇచ్చిన రైతన్నను బలి చేయాలని చూస్తున్నారు ఇది చాలా తప్పండి ప్రాంతం అంతా కదిలేళ్తే ఆయన ఏం చేయలేడండి అది అందరికీ తెలుసు మేము శాంతియుతంగా చేస్తున్నాం ఆయన ఇల్లు ముట్టడియాలన్న ఉద్దేశం మాకైతే లేదు మేము ఒకటే కోరుకుంటున్నాం రాష్ట్రం ఒక రాష్ట్రం అయినప్పుడు ఒకే రాజధాని ఇవ్వండి లేదా ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ఉద్దేశం మీకుంటే మూడు రాష్ట్రాలుగా విభజించి మూడు రాజధానులు పెట్టేసేయండి మేము వద్దాను నువ్వు ముఖ్యమంత్రి పదవికి వచ్చినాక ఇట్లా ప్రాంతాల మధ్య కులాల మధ్య మతాల మధ్య ఇలా ఎందుకండి విద్వేషాలు రెచ్చగొడుతున్నారు ప్రాంతాల మధ్య ఇప్పుడు ఈ 6 జిల్లాల వాళ్ళు ఏమనుకోవాలి ఆహా మన కృష్ణా గుంటూరుకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మనకు ఒక రాష్ట్రం కావాలి రాయలసీమ వాళ్ళు ఏమనుకోవాలి మాకు రాయలసీమ కావాలి ఉత్తరాంధ్ర వాళ్ళు ఇట్లా మూడు రాజధానులు మూడు రాష్ట్రాలుగా విడదీసేసేయండి విడదీసి అప్పుడు చెప్పండి మూడు రాజధానులు కాకపోతే 13 జిల్లాలను ఒక్కొక్క రాజధానిగా చేసేసేయండి ఒక్కొక్క రాష్ట్రంగా విభజించి కానీ ఈ విధంగా చేయడం చాలా చాలా అన్యాయం అండి ఒకే రాష్ట్రం ఒకే దేశం అయినప్పుడు ఒకే రాజధాని ఉంది అలానే ఒక రాష్ట్రం అయినప్పుడు ఒక రాజధాని ఉండిద్ది ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ఉద్దేశం మీకుంది అందుకని ఈ విధంగా చేశారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడైతే ఇదే పని చేసినట్టయితే మీకు ఓట్లు కూడా పడేవి కాదు కరోనా టైం చాలా ఇబ్బందులు ఉన్నాయి అయినప్పటికీ కూడా ప్రాణాలకు తెగించి వచ్చుకుంటున్నారు ఏం చెప్తారా మీ ప్రభుత్వానికి ఏం చెప్తామండి మాట మార్చటం మడెం తిప్పటం ఆయనకి సాధ్యమైంది కానండి ఏ ముఖ్యమంత్రికి సాధ్యం కాల అడిగిన ప్రతి వాళ్ళను కూడా మీరు ఓటేశారా అని చెప్పి ఇక్కడ ఉండవెళ్ళి శ్రీదేవి అనిద్ది ఆయన చూస్తేనేమో నేను వైజాగ్ వెళ్ళిపోతున్నానంటాడు వైజాగ్లో కొన్న భూములు విలువల కోసం పోతున్నాడా రూపాయి సంపాదించుకుంటానికి వెళ్తున్నాడా ఈ భూములు ఇచ్చిన రైతులను అన్యాయం చేస్తే ఎలాగానా అని చెప్పి అది మాట్లాడు ఇద్దరు బిడ్డలు ఉండారు ఆయనకి ఇద్దరు బిడ్డలు ఉండే ఆయనకే ఇంత రంజు ఉంటే ఈ ప్రపంచంలో 5 కోట్ల మంది ఈ జనమంతా ఈళ్ళ బిడ్డల కోసం ఎంత ఆత్రపడతారనేది ఒక్కసారి కూడా ఆ ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకోడు ఈ విధంగా భూములు ఇచ్చి ఎక్కడికక్కడికే అన్ని అడుగులు అయిపోయినాయి ఒక ముఖ్యమంత్రి అంటాడు ఒక మంత్రి అంటాడు ఇది ఎడారంటాడు ఇంకొక ముఖ్యమంత్రి అంటాడు ఇంక అక్కడంతా ఏముంది శ్మశానం అంటాడు ఇంకొక ముఖ్యమంత్రి వచ్చి అంటాడు ఇదంతా నీళ్లు ఎల్లవలేసి పారతనే అని అంటాడు ఈ ఎల్లవలేసి పారేటప్పుడు అప్పుడు ఓకే ఓకే నాకు కూడా ఇష్టమే నేను ఇల్లు కట్టుకున్నాను మీ చంద్రబాబు ఇల్లు కట్టుకోలేదని చెప్పాడు ఆయన భూములు నిలబెట్టుకొని మేము ఒకప్పుడు తుళ్ళూరులో ఎంత దర్జాగా బతికాము ఇవాళ రోజున ఈ ముఖ్యమంత్రి వచ్చి తండ్రి చేసినట్టే జాతాడని చెప్పి ప్రజల మొత్తం కూడా ఆశపడి నువ్వు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకొని బతుకుతున్నావు ఇవాళ గత వారం 10 రోజులుగా విశాఖపట్నం వచ్చేస్తుంది అంతా రెడీ అంటున్నారు అక్కడ ఒక ఇటుక ముక్క వేయకపోయినా కానీ అక్కడ క్యాపిటల్ వచ్చేస్తుంది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వచ్చేస్తుందని అక్కడ ప్రజలకు చెప్తున్నారు ఏం చెప్తారమ్మా దీని మీద సేవ్ అమరావతి సేవ్ ఆంధ్రప్రదేశ్ ఏం చెప్తామండి ప్రజలు ప్రతి ఒక్కళ్ళు ప్రతి విషయాన్ని గమనిస్తూనే ఉన్నారండి గమనించకుండా ఎవరూ లేరు మీరు ఇంతవరకు ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది పాలన చేయడానికి వచ్చి కనీసం ఇంతవరకు ఒక్క ఇటుక వేసింది లేదు ఒక్క సిమెంట్ బొచ్చి వేసింది లేదు మీరు ఎలా బతకాలి మేము అసలు మీరు రాజధాని కోసం భూములు ఇచ్చాం ఆ రోజు అందరికీ నిలువు నీడ కల్పించాలని ఇచ్చాం ఈరోజు మా పిల్లలకి నిలువు నీళ్ళు లేకుండా చేశారు మరి కరోనా వస్తే వాళ్ళు ఎలా చూపించుకోవాలి మీరా ప్రభుత్వాల్లో ఆక్సిజన్ అందదు ఎవరికి కనీసం ఆడ పనిచేసే వాళ్ళకి డాక్టర్స్కి నర్సుకి అందట్లేదు ఇంకా మా బొట్టోళ్ళ పరిస్థితి ఏముంది మేమా చూపించుకోవడానిక మాక డబ్బులు ఉండవు మీరు వార్షిక కవులు వేయకుండా చేసుకోవడానికి జీవనోపాధి లేదు రాజధానికి పొలం ఇచ్చాం పొలం అన్నా ఉంటే ఏదో ఒకటి చేసుకొని మా జీవనోపాధి ఆ వచ్చిన పంటతో రోగం వచ్చినా రెస్ట్ వచ్చినా చూపించుకునేవాళ్ళం అలాంటి అవకాశం కూడా లేకుండా చేశారు మా చిన్న సన్నకారు రైతులకి లేచిన కాడించి పాలన ఎక్కిన కాడించి చేసేది మాట తిప్పటం మడి తిప్పటం మీకు 15 అంటో రాలేదు మీ ఎంపీ గారికి ఇంకేంటండి పాలన చేసేది కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటో మాకు తెలియదు ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో 2 నగరాలకు 1000 కోట్లు ఇచ్చామని చెప్తుంది దీన్ని ఎలా చూడాలి ఫస్ట్లోనేమో
కేంద్రం మేము 7000 కోట్ల నిధులు ఇచ్చాం అమరావతి రాజధానికి అన్నారు అలాగే ప్రధానమంత్రి మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేశారు పెద్ద పెద్ద ప్రెస్ మీట్లలో కూడా మేము అమరావతి రాజధానికి కట్టుబడి ఉన్నాము అని ఆ రోజు చెప్పారు ఈ రోజు ఏం జరిగిందో తెలియదు మీకు వాళ్ళకి ఏం లాలిచులు ఉన్నాయో తెలియదు దేశానికి రైతు వెన్నుముక అని చెప్తారు మోడీ గారు తీరా వచ్చేటప్పటికి రైతు వెన్నులోనే పొడుతున్నారు ఎక్కడైనా సరే విశాఖలో అయినా విశాఖ ఉక్కు పరిశ్రమకైనా ఇచ్చింది రైతులే ఇక్కడ అమరావతి రాజధానికి ఇచ్చింది రైతులే ప్రధానమంత్రి గారు ఇప్పటికైనా సరే తెలుసుకొని మా బాధ ఏంటో తెలుసుకొని అమ్మా మీకు ఏకైక రాజధానిగా అమరావతిని ఇక్కడే ప్రకటిస్తాను అని చెప్పాలని కోరుకుంటూ సేవంద్రావతి సేవ ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానులు పెట్టాలనుకుంటే మూడు ప్రాంతాలను మూడు రాష్ట్రాలుగా చేసి మూడు రాజధానులు పెట్టుకోండి అని వీరంతా కూడా ప్రభుత్వానికి సూచనలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ కిషోర్ తో సత్య ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అమరావతి నుండి గ్రౌండ్ రిపోర్ట్ Thank you.